లాస్ట్ వీడియోలో మనము యుఎస్లో ట్యాక్సెస్ కథ ఏంది, ఎందుకు ఇంపార్టెంట్, ఎవరెవరు పే చేయాలి, ఎంత పే చేయాలి, అబ్బో ఇట్లా మస్తు చూసినాం. ఈ వీడియోలో ట్యాక్స్ ఫైలింగ్ గురించి చూద్దాం. ఈ వీడియో మన ట్యాక్సెస్ ఇన్ యుఎస్ఏ సిరీస్లో 4th ఎపిసోడ్. మా ఒక చిన్న డిస్క్లైమర్, నేనేం ట్యాక్స్ ప్రొఫెషనల్ కాదు, మొత్తం నాకు అవైలబుల్ ఉన్న రీసోర్సెస్ నుంచి ఇన్డెప్త్ రీసెర్చ్ చేసి వీడియో చేస్తున్నా. ట్యాక్స్ ఫైలింగ్ అంటే గవర్నమెంట్కి మన ఇన్కమ్ అండ్ వెల్త్ నుంచి పే చేసే లెజిట్ ఛార్జ్. అదే మన ట్యాక్స్ అమౌంట్కి ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ని ట్యాక్స్ ఫైలింగ్ అంటారు. దీంట్లోనే మన ఇన్కమ్ సోర్స్ ఏంది, ఎంత సంపాదించినాం, దేనికి ట్యాక్స్ కట్టాలి, ఎంత కట్టాలి అని ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ట్యాక్సెస్ని పే చేయడానికి, డాక్యుమెంట్ చేయడానికి ట్యాక్స్ ఫైలింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఈ ట్యాక్స్ ఫైలింగ్ గురించి మనం క్లియర్గా తెలవాలి అంటే ట్యాక్స్ బ్రాకెట్స్ గురించి తెలవాలి. ట్యాక్స్ బ్రాకెట్స్ని సింపుల్గా మన భాషలో చెప్పాలంటే పిండి కొద్ది రొట్టే అన్నట్టు. అంటే ఎంత సంపాదిస్తే అంత ట్యాక్స్. బేసిక్గా దీనికి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్క్రీన్ మీద చూస్తే ఒకవేళ మీరు సింగిల్ అయితే, అంటే మోస్ట్లీ మనం అందరం, అప్ టు $11,000 వరకు మనం 10% ట్యాక్సే కట్టాలి. అదే ఒకవేళ మ్యారీడ్ అయితే అప్ టు $22,000 వరకు ఎంత ఉన్నా కానీ 10% మాత్రమే కట్టచ్చు. అట్లనే సింగిల్ అయ్యి $11,001 కన్నా ఎక్కువ అండ్ అప్ టు $44,725 ఇన్కమ్ అయితే 12% ట్యాక్స్. ఆడ్ నుంచి $95,375 వరకు 22% ట్యాక్స్. ఈ ట్యాక్స్ బ్రాకెట్ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సింపుల్ మా, ఎంత ఎక్కువ ఇన్కమ్ అయితే అంత ఎక్కువ పర్సెంట్ ఆఫ్ ట్యాక్స్ కట్టాలి. అగైన్ మన టైప్ ఆఫ్ ఫైలింగ్ ని బట్టి అమౌంట్ అటు ఇటు అవుతుంది. ఇక్కడ బ్యాచులర్ అయితే ఒక ట్యాక్స్, మ్యారీడ్ అయితే ఒక ట్యాక్స్, ఫ్యామిలీ అయితే ఒక ట్యాక్స్, అబ్బో ఇట్లా మస్తు రకాల ట్యాక్స్ ఫైలింగ్ ఉంటాయి. మనోళ్ళు అంటే ఇక్కడ ఇండియన్స్ అయితే బ్యాచులర్స్ ఆర్ సింపుల్ ఫ్యామిలీస్ కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ యుఎస్ సిటిజన్స్ ఇంకా లోకల్స్ కి చాలా కాంప్లెక్స్ రిలేషన్స్ ఉంటాయి, లైక్ సెకండ్ మ్యారేజ్, డ్యూయల్ పేరెంటింగ్, ఇట్లా. సో ఎవరి కన్వీనియన్స్ ని బట్టి ఆ టైప్ ఆఫ్ ట్యాక్స్ ఫైలింగ్ అనేది కంపల్సరీ చేయాలి. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఒక డేట్ని అనౌన్స్ చేస్తుంది. సో ఇన్ టైంలో మన ప్రీవియస్ క్యాలెండర్ ఇయర్ది ట్యాక్స్ కట్టాలన్నట్టు. ఇంతకు ముందు చూసినట్టు మనకి ఎవ్రీ ఇయర్ ఫైల్ చేసే డెడ్ లైన్ మోస్ట్లీ April 15th రోజు ఉంటుంది. బట్ ఏదైనా హాలిడేలు, వీకెండ్లు ఇట్లాంటివి ఏమైనా ఉంటే కొంచెం అటు ఇటు అవుతుంది. ఇప్పుడు ఎవరు ఫైల్ చేయాలో చూద్దాం. కొంతమందికి డౌట్ రావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే స్ప్రింగ్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ట్యాక్స్ ఫైల్ కట్టాలా అని. బట్ ఇక్కడ బేసిక్ రూల్ ఏంది అంటే F1 వీసా మీద వచ్చి ప్రీవియస్ క్యాలెండర్ ఇయర్లో ఒక్కరోజు యుఎస్లో ఉన్నా సరే ఈ ఇయర్ ఏప్రిల్ లోపు ట్యాక్స్ ఫైలింగ్ అనేది చేయాలి. లెట్స్ సే ఈ ఇయర్ జనవరిలో మనం ఫస్ట్ టైం యుఎస్లో ల్యాండ్ అయితే ఈ ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మనం ట్యాక్స్ ఫైలింగ్ చేయాలి. అంటే ఈ ఇయర్ ది నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ దాని తర్వాత ఇయర్, అట్లా. అదే ఒకవేళ లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే యుఎస్కి వచ్చినట్టయితే మనం ఈ ఇయర్లో కూడా ట్యాక్స్ ఫైల్ చేయాలి. ట్యాక్స్ ఫైలింగ్ ఫార్మ్స్. F1 స్టూడెంట్స్కి ఇన్కమ్ ట్యాక్స్ కోసము అసలు ఏమేమి ఫార్మ్స్ని ఫైల్ చేయాలో ఈ సిరీస్లో సెకండ్ వీడియోలో చెప్పిన. ఒకవేళ అది చూడకపోతే ఫస్ట్ అది చూసి ఈ వీడియో చూడండి. ఆ వీడియోని ఐ బటన్ ఇంకా కింద డిస్క్రిప్షన్లో కూడా పెట్టిన. బ్రీఫ్గా చెప్పాలంటే ఫామ్ 8843 అయితే ఇన్కమ్ ఉన్నా లేకపోయినా అందరు F1 స్టూడెంట్స్ పక్కా ఫైల్ చేయాలి. మనకి ట్యాక్సబుల్ ఇన్కమ్ ఏం లేదు, మనం జస్ట్ ఫామ్ 8843 ఒకటే ఫైల్ చేస్తున్నాము అంటే మనకి SSN కానీ ITIN కానీ అసలు అవసరమే లేదు. ఒకవేళ ఇన్కమ్ ఉంటే ఫామ్ 8843తో పాటు ఫామ్ 1040NR కూడా ఫైల్ చేయాలి. ఈ రెండు ఫామ్స్ మనకి అఫీషియల్ IRS వెబ్సైట్లో దొరుకుతాయి. నేను ఈ ఇయర్కి సంబంధించిన ఈ రెండు ఫైల్స్లో అది అఫీషియల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా పెట్టిన. ఈ 1040NRని కంప్లీట్ చేయాలంటే మన ఇన్కమ్ టైప్ని బట్టి W2 ఫామ్ కానీ, ఫామ్ 1042S కానీ, ఫామ్ 1099 కానీ వీటిలో ఉన్న డీటెయిల్స్ మనకు అవసరం పడతాయి. ఈ ఫామ్లేమో మనకు పైసలు ఇచ్చేటోడు, అదే మనకి ఇన్కమ్ ఎవడైతే ఇస్తాడో వాడిస్తాడు అన్నట్టు. దీని గురించి అంతా మన సెకండ్ వీడియోలో క్లియర్గా చెప్పిన. ఈ ఇన్కమ్ ట్యాక్స్ని ఫైల్ చేయడానికి మనకి ఫామ్స్తో పాటు మన పాస్పోర్టు, అప్డేటెడ్ I-20, లేటెస్ట్ ట్రావెల్ రికార్డ్, అదే I-94 ఫాము, SSN అదే మన సోషల్ సెక్యూరిటీ నంబరు, SSN లేకపోతే ITIN. అగైన్ నో ఇన్కమ్ వాళ్ళకి జస్ట్ ఫామ్ 8843 ఒకటే కాబట్టి SSN కానీ ITIN కానీ అవసరం లేదు. ఇప్పుడు పాస్పోర్ట్ అయితే ఉంటుంది, I-20 కూడా ఉంటుంది. I-94 ఫామ్ కోసమేమో అఫీషియల్ I-94 వెబ్సైట్కి పోయి డౌన్లోడ్ చేసుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెట్టిన. వన్స్ ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ ఉంటే మనం ఫైలింగ్ చేసుకోవచ్చు. బేసిక్గా ఈ ట్యాక్స్ ఫైలింగ్ని ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్లైన్ చూద్దాం. ఆఫ్లైన్లో ఫిజికల్ పేపర్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నింటినీ రెడీ చేసుకొని, మన ఫామ్లన్నీ రెడీ చేసుకొని IRS వెబ్సైట్లో ఉండే అడ్రస్కి ఫిజికల్గా మెయిల్ చేయాలి. ఒకవేళ ట్యాక్స్ పేమెంట్ ఏమైనా చేసేది ఉంటే చెక్ ఆర్ మనీ ఆర్డర్ని కూడా ఆ మెయిల్లో ఇంక్లూడ్ చేయాలి. అండ్ మెయిలింగ్ కోసం ఏది పడితే ఆ కొరియర్ తీసుకుంటే నడవదు. గవర్నమెంట్ డాక్యుమెంట్స్ పంపాలంటే ఓన్లీ USPSలో మాత్రమే మనం మెయిల్ చేయాలి. ఈ ఆఫ్లైన్ ఫైలింగ్ కోసం మెయిలింగ్ అడ్రస్ అనేది ఒక్కొక్క స్టేట్ వాళ్ళకి ఒక్కొక్క అడ్రస్ ఉంటుంది. ఈ మెయిలింగ్ అడ్రస్ ది పేజ్ ది లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టినా అవసరం పడితే చూడండి. నెక్స్ట్ మనకు కావాల్సింది ఆన్లైన్లో ఎట్లా ఫైల్ చేయాలి. దీనికోసం మనకు మస్త్ ఆప్షన్లు ఉన్నాయేమో. కొన్నిసార్లు మనం డైరెక్ట్ అఫీషియల్ ట్యాక్స్ పోర్టల్ని సబ్మిట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది, బట్ అది అంత సింపుల్ అండ్ ఈజీగా ఉండదు. ఐ మీన్ మనకు ఫైలింగ్ అప్పుడు కరెక్ట్ గైడెన్స్ లాంటివి దొరకవు. సో అందరూ 100% మొత్తం మనలో థర్డ్ పార్టీ పోర్టల్లే వాడతారు. ఎక్కువ మంది వాడేవి స్ప్రింట్ ట్యాక్స్, ట్యాక్స్ లేయరు, HR బ్లాక్ ఇట్లా మస్తున్నాయి. కొన్ని పోర్టల్ వాళ్ళు వాళ్ళ ద్వారా ట్యాక్స్ ఫైలింగ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఛార్జ్ కూడా చేస్తారు. కొన్ని జాగాలలోనేమో మనకు ఫ్రీగా పని అయిపోతుంది. ఇట్లా థర్డ్ పార్టీ పోర్టల్ ఉంటాయి కదా అని చెప్పేసి ఏ పోర్టల్లో పడితే ఆ పోర్టల్ని చూస్ చేసుకోలేము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టర్బో ట్యాక్స్.
ఇది ఓన్లీ రెసిడెంట్స్ ఫర్ ట్యాక్స్ పర్పస్ వాళ్ళకే యూజ్ అవుతుంది. వీళ్ళు 1040 ఎన్ఆర్ ఫామ్ ని అసలు సపోర్ట్ చేయరు. నేను ఇట్లనే క్రెడిట్ కార్డ్ మాన ఒక యాప్ వాడతా, దాంట్లో వాళ్ళు ఇట్లా ఎస్టిమేటెడ్ ట్యాక్స్ రిఫండ్ $1,687 అని చూపించారు. నేను నెక్స్ట్ కొట్టంగానే అది పవర్డ్ బై టర్బో ట్యాక్స్ అని ఉండే. బట్ మనం నాన్ రెసిడెంట్స్ ఫర్ ట్యాక్స్ పర్పస్ కాబట్టి మనకి ఇది యూజ్ కాదు. మోస్ట్లీ మనవి స్ట్రైట్ ఫార్వర్డ్ ట్యాక్స్ ఫైలింగ్ లే ఉంటాయి కాబట్టి ఫామ్ 8843 ఇంకా ఫామ్ 1040 ఎన్ఆర్ యూజ్ చేస్తాం. అండ్ ఇవి మనం ఆన్లైన్ లో ఫైల్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ మనందరికి ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అయితే ఆన్లైన్ లో అయిపోతుంది. ఓ డామ్. నెక్స్ట్ స్టేట్ ట్యాక్స్. మనం ఫెడరల్ ట్యాక్స్ తో పాటు స్టేట్ ట్యాక్స్ కూడా ఫైల్ చేయాలి కదా. స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అనేది స్టేట్ టు స్టేట్ చేంజ్ అయిపోతుంది. ఫైల్ చేసే ఫామ్లు కూడా చేంజ్ అయిపోతాయి. ఈ సిరీస్ లో మనం ఫస్ట్ వీడియోలో చూసినట్టు 9 స్టేట్లకు అయితే అసలు ఇన్కమ్ ట్యాక్సే ఉండదు. ఇప్పుడు మన స్టేట్ ఎట్లా చూడాలి అంటే జరసేపట్లో చెప్తాం. ఈ అఫీషియల్ ఐఆర్ఎస్ వెబ్సైట్ లా ఇక్కడ మనకి అన్ని యూఎస్ స్టేట్స్ వెబ్సైట్ లై లింకులు ఉన్నాయి. మీరు ఏ స్టేట్ ఓపెన్ చేసినా అని అక్కడ టాక్సేషన్ సెక్షన్ ఉంటుంది. ఆ వెబ్సైట్ కి పోయి స్టేట్ ట్యాక్స్ ది కథ ఏందో చూడొచ్చు. ఈ పేజ్ ది లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టాం. మోస్ట్లీ మనం ట్యాక్స్ ఫైలింగ్ చేసే థర్డ్ పార్టీ వెబ్సైట్లలోనే మనకి స్టేట్ ట్యాక్స్ ఫైలింగ్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అసలు ఆన్లైన్ లో చేయాలా ఆఫ్లైన్ లో చేయాలా, ఏం ఫామ్స్ కావాలి, అవి ఏడు నుంచి వస్తాయి, మనం కట్టాలా అవసరం లేదా, ఆర్ కడితే ఎంత కట్టాలి మొత్తం ఉంటుంది. జనరల్గా ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ ఫెడరల్ ట్యాక్స్ ఫైల్ అయిన తర్వాత స్టేట్ ట్యాక్స్ ఫైల్ చేయాలి. మోస్ట్లీ అన్ని ట్యాక్స్ ఫైలింగ్ వెబ్సైట్లలో మనం ఫెడరల్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి వాడిన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని స్టేట్ ట్యాక్స్ ఫైలింగ్ కోసం మనకు కావాల్సిన ఫామ్లు ఏంది, సబ్మిషన్ల కథ ఏంది మొత్తం చెప్తారు. ఆన్లైన్ ఆప్షన్ ఉంది అంటే డైరెక్ట్ ఆడనే ఫైల్ చేసుకోవచ్చు. అగైన్ మనం మోస్ట్లీ ఏ పోర్టల్లో చేయాలి ఏంది అనేది మన కాలేజ్ డిఎస్ సవాల్ చెప్తారు. లైక్ ఆన్లైన్లో చేయాలా ఆఫ్లైన్లో చేయాలా, ఫెడరల్ దగ్గర చేయాలి స్టేట్ దగ్గర చేయాలో చెప్తారు. ఒకవేళ ఏం ఇన్ఫర్మేషన్ రాకపోతే మీరే డైరెక్ట్గా వాళ్ళకి ఇట్లా ట్యాక్స్ ఫైలింగ్ దిక్కత ఏంది అని అడగండి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మా ఫ్రెండ్ గారు ఒకడు హోయలు ఉంటాడు, వానికి ఫస్ట్ ఇయర్లో స్టేట్ ట్యాక్స్ ఫైలింగ్ అనేది ఆఫ్లైన్లో చేయాలి అనే రూల్ ఉండే. సో ఫస్ట్ ఇయర్ కూడా ఆఫ్లైన్లో చేసిండు అండ్ సెకండ్ ఇయర్ నుంచి వాడు ఆన్లైన్లో చేసుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారండి. సో ఇట్లా స్టేట్ స్టేట్ని బట్టి రూల్స్ మారిపోతాయి. సో ఇక ఫైనల్గా ట్యాక్స్ ఫైలింగ్ ప్రాసెస్కి వచ్చేస్తే నా ఎగ్జాంపులే చూపిస్తాను. ఇట్లా మా కాలేజ్ వాడు నాకు ఒక మెయిల్ పంపిండు, ఇట్లా ఇంటర్నేషనల్ స్టూడెంట్ కాబట్టి రెండిట్లకెంచి ఏదో ఒక దాంట్లో ఫైల్ చేయమన్నాడు. ఒకటి నార్త్ అంట, ఒకటి స్ప్రింట్ ట్యాక్స్ అంట, ఏదో ఒక్క దాంట్లోనే చేయాలంట, రెండిట్లలో చేయొద్దంట. నాన్ రెసిడెంట్ కాబట్టి టర్బో ట్యాక్స్ వాడొద్దని చెప్పిండు. ఫస్ట్ నార్త్ గురించి చూద్దాం. మనకి .edu.org ఆర్ .gov మెయిల్ ఉంటే మనకి సర్వీసెస్ ఫ్రీ అంట. నెక్స్ట్ స్ప్రింట్ ట్యాక్స్, ఈడనేమో మన ఫైలింగ్కి ఛార్జెస్ ఉంటాయంట, బట్ మనకేదో యూనివర్సిటీ స్పెసిఫిక్ కూపన్ కూడా ఇచ్చిండు. ఈ కూపన్ పెడితే మనకి ఫెడరల్ ట్యాక్స్ రిటర్న్స్కి ఛార్జెస్ ఏముండవంట, బట్ స్టేట్ ఫైలింగ్ అయితే మనం కట్టాలి. ఇట్లా చాలా యూనివర్సిటీల వాళ్ళు స్ప్రింట్ ట్యాక్స్తో టైఅప్ అయినరు, మనకి ఇట్లా కూపన్లు కూడా ఇస్తారు. కొన్నిసార్లు అయితే కంప్లీట్ ట్యాక్స్ ఫైలింగ్ లైక్ ఫెడరల్ ఇంకా స్టేట్ రెండింటికి కూపన్లు కూడా ఇస్తారంట. సో అందుకే ఒకసారి మీకు మెయిల్ లాంటివి ఏం రాకపోతే ఇట్లా ఏమన్నా ఫైలింగ్ కోసం ప్రోమో కోడ్లు ఉన్నాయా అని చెప్పేసి మీ డిఎస్ఓని కనుక్కోండి. ఇక మనమైతే ఈసారి నార్త్లోనే ఫైల్ చేద్దాం, ఫ్రీగా అయిపోతుందంట కదా. ఇట్లా ఇన్ని యూనివర్సిటీలు ఆల్రెడీ పార్ట్నర్ అయ్యారంట. ఈ లిస్ట్లో మీ కాలేజ్ లేకపోతే ఈ పైన లింక్ నుంచి ఈడియు మెయిల్ పెడితే చాలా సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ నేను వన్స్ సైన్అప్ అయిపోగానే ఫ్రీ ట్యాక్స్ ప్రిపరేషన్ సాఫ్ట్వేర్ ట్యాక్స్ లేయర్ నుంచి ఫ్రీగా ఫైల్ చేసుకోవచ్చు అని చెప్పిండు. దానికోసం ఇక్కడ నేను ఏం చేయాలో చిన్న స్టెప్స్ కూడా మెన్షన్ చేసిండు. మెయిన్ ట్యాక్స్ లేయర్ వెబ్సైట్కి పోయి మీ అంతటా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోకండి అని చెప్పిండు. ఒకవేళ అట్లా పోతే మనం పేమెంట్ చేయాల్సి వస్తుందంట. సో అందుకే వీళ్ళు గైడ్ చేసిన లింక్ త్రూనే మనం పోతే మనకు ఛార్జెస్ ఏమి ఉండవంట. ఇక్కడ మనం ట్యాక్స్ లేయర్ల అకౌంట్ని క్రియేట్ చేసుకోవడానికి డూ యువర్ ట్యాక్సెస్ పేజ్లకు పోయి అక్కడ నుంచి మాత్రమే క్లిక్ చేయాలంట. సో వాళ్ళు చెప్పినట్టే డూ యువర్ ట్యాక్సెస్ పైన క్లిక్ చేస్తున్నా. ఓకే, ప్రాసెస్ ఫర్ నాన్ రెసిడెంట్స్. ఇప్పుడు మనం అప్లికేషన్ పెడుతుంది ట్యాక్స్ లేయర్ నుంచి కదా, నార్తోల దగ్గర నుంచి మనకు ఉండే హెల్ప్ ఏం రావాయి అంటే వీళ్ళు మనకు ఒక పర్సనలైజ్ గైడ్ ని తయారు చేసి ఇస్తారు. అంటే ఫస్ట్ వీళ్ళు మనకి కొన్ని డీటెయిల్స్ అడుగుతారు, ఆ డీటెయిల్స్ బేసిస్ మీద మనం అసలు ఏమేమి అప్లికేషన్లను ఫైల్ చేయాలి, ఆ ఫామ్లు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఏంది అని మొత్తం క్లియర్ A to Z మొత్తం నీట్ గా మన యూస్ కేసుకి సెట్ అయ్యేటట్టు ఒక మంచి గైడ్ ని తయారు చేసి ఇస్తారు అన్నట్టు. కొంచెం కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ నాకు ప్రిపేర్ యువర్ రిటర్న్ విత్ పర్సనలైజ్ గైడ్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇప్పుడు నేను ఈ ఆప్షన్ ని యూజ్ చేసుకుని నా ట్యాక్స్ ఫైల్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఆప్షన్ లో మనకి రెండు స్టెప్లు ఉన్నాయంట. ఫస్ట్ది ఒక గైడ్ తయారు చేయడం, సెకండ్దేమో ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం. ఫస్ట్ పర్సనలైజ్ గైడ్ ని తయారు చేద్దాం. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మన పర్సనలైజ్ గైడ్ ఇవ్వడానికి ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకుంటాను అంటున్నాడు. నెక్స్ట్ కొట్టంగానే ఇంకా మన బేసిక్ క్వశ్చన్స్ అని స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్, ఆర్ యూ యుఎస్ సిటిజన్ అంటున్నాడు. మనం కాదు కాబట్టి నో పెడుతున్నా. నువ్వు ఏ కంట్రీకి సిటిజన్ అని అడుగుతున్నాడు. ఇండియా పెడుతున్నా. మనది ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్ కాబట్టి ఓన్లీ ఫస్ట్ సెక్షన్ లో మాత్రమే పెడుతున్నా, ఈ రెండు ఫీల్డ్లను బ్లాంక్ వదిలేస్తున్నా. నెక్స్ట్, వాట్ కంట్రీ యువర్ ట్యాక్స్ రెసిడెంట్ ఆఫ్ బిఫోర్ యూ కేమ్ టు ది యుఎస్ అంటున్నాడు. యుఎస్ కి రాకముందు మనం ఇండియాలో ట్యాక్స్ కడుతుండే కాబట్టి ఇండియా సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ కంటిన్యూ. ఈ పేజ్ లో మన I-94 డీటెయిల్స్ అడుగుతున్నాడు. దానికోసం ఫస్ట్ నీ వీసా టైప్ ఏంటిది అని అడుగుతున్నాడు. తర్వాత ఎంట్రీ డేటు, ఎగ్జిట్ డేట్ ఏంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు మన ట్రావెల్ రికార్డ్ కోసము I-94 అఫీషియల్ వెబ్సైట్కి పోయిన తర్వాత అక్కడ మన వ్యూ ట్రావెల్ హిస్టరీ పైన క్లిక్ చేసి నీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే అక్కడ నీ ట్రావెల్ రికార్డ్ మొత్తం వచ్చేస్తుంది. ఆ రికార్డ్లోనే మనం ఎప్పుడు యుఎస్కి వచ్చినాం, ఎప్పుడు రిటర్న్ పోయినా, మళ్ళీ ఎప్పుడు వచ్చినా మొత్తం డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ఈ డీటెయిల్స్ ప్రకారం 2023 ఇయర్లో నా ఈ 3 రికార్డ్స్ ఉన్నాయి. ఒకటేమో February 23 యుఎస్కి వచ్చిన, నెక్స్ట్ May 23 ఇండియాకి పోయిన, మళ్ళీ August 23 రిటర్న్ వచ్చిన. ఫస్ట్ ఎంట్రీ డేట్ చూస్తే 13th August 2022 అని ఉంది.
దాని కరస్పాండింగ్ డిపార్చర్ ఏమో 29th December 2022 ఉంది. దాని తర్వాత మళ్ళీ మన ఎంట్రీ 11th February 2023 రోజు ఉంది. దాని డిపార్చర్ ఏమో 10th May 2023 రోజు ఉంది. దాని తర్వాత మన లాస్ట్ అరైవల్ ఏమో 30th August 2023 రోజు ఉంది. సో ఇప్పుడు ఈ రికార్డ్స్ ప్రకారం మన ట్యాక్స్ రెసిడెన్సీ స్టేటస్ వచ్చేసి నాన్ రెసిడెంట్ ఏలియన్ అని చెప్పారు. నెక్స్ట్ కంటిన్యూ, నీకు ఈ డేట్ లోపు పెళ్ళయిందా అని అడుగుతున్నాడు. నీకు యుఎస్లో పెళ్ళయిందా, ఇండియాలో పెళ్ళయిందా, ఎవరు ఏంది ఏం అవసరం లేదంట, పెళ్ళయితే పెళ్ళేనంట. మనకి ఇంకా కాలే కాబట్టి నో పెడుతున్నా. కంటిన్యూ, పెళ్ళి కాకుండా పిల్లలేందిమో, సో నో పెడుతున్నా. నీకు ఎస్ఎస్ఎన్ కానీ ఐటీఐఎన్ కానీ ఉందా అని అడుగుతున్నాడు. నేను యుఎస్కి వచ్చిన తర్వాత 2020లో ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్ చేసిన ఉండే కాబట్టి నాకు ఎస్ఎస్ఎన్ ఉంది. ఒకవేళ యుఎస్లో మీకు ట్యాక్సబుల్ ఇన్కమ్ ఏం రాలేదు అంటే ప్రాబబ్లీ మీకు ఎస్ఎస్ఎన్ కానీ ఐటీఐఎన్ కానీ ఉండకపోవచ్చు. సో ఇప్పుడు ఈ కేసులు ఉన్న వాళ్ళందరూ ఫామ్ 8843 ఒకటే ఫైల్ చేయాలి అని చెప్పినా కదా. సో ఇప్పుడు జస్ట్ ఆ ఒక్క ఫామ్ 8843 మాత్రమే ఫైల్ చేస్తున్నాము అంటే మనకి ఎస్ఎస్ఎన్ ఐటీఐఎన్ అయితే అవసరం లేదు. సో ఇన్ దట్ కేసు మీరు డైరెక్ట్లీ నో సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు 2022లో నేను పార్ట్ టైం జాబ్ చేసినా కానీ 2023లో నేను ట్యాక్సబుల్ ఇన్కమ్ ఏం జనరేట్ చేయలేకుండే. బట్ స్టిల్ నా దగ్గర అయితే ఎస్ఎస్ఎన్ ఉంది కాబట్టి నేను ఎస్ అనే సెలెక్ట్ చేస్తున్నా. 2023లో నీకు ఏ టైప్ ఆఫ్ ఇన్కమ్ వచ్చింది అని అడుగుతున్నాడు. మనకి ఇవేం రాలేవు, మనకు అసలు ఇన్కమే రాలేదు కాబట్టి డైరెక్ట్ నో యుఎస్ ఇన్కమ్ అని సెలెక్ట్ చేస్తున్నా. ఇంతకుముందు మనం చూసిన దాని ప్రకారం ఒకవేళ మీద ఎంప్లాయ్మెంట్ ఇన్కమ్ అయితే W2 సెలెక్ట్ చేసుకోండి, స్కాలర్షిప్ ఆర్ ఫెలోషిప్ ఇన్కమ్ అయితే 1042S సెలెక్ట్ చేసుకోండి, నెక్స్ట్ ఇంకేదన్నా వేరే రెవెన్యూ సోర్సెస్ నుంచి మీరు సంపాదించినట్టయితే 1099 ఫామ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో బేసిక్గా మీ ఇన్కమ్ టైప్ ప్రకారం మీరు కావాల్సిన ఫామ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అగైన్ ఈ పర్టికులర్ ఫామ్స్ ని మీకు ఇన్కమ్ ఎవరైతే ఇస్తున్నారో, అదే మీకు జీతం ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళే ఇచ్చేస్తారు. మన కేసులో అయితే ఏం యుఎస్ ఇన్కమ్ లేదు కాబట్టి డైరెక్ట్ నో యుఎస్ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ కొడుతున్నా. అయిపోయింది, ఈ 3 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగానే మన ఇంటర్వ్యూ అయిపోయిందంట. నెక్స్ట్ ఇక ఇక్కడ క్రియేట్ మై పర్సనలైజ్ గైడ్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు మనకి ఒక 70 పేజీల PDF క్రియేట్ చేసి ఇచ్చిండు. 70 పేజీలు అనగానే టెన్షన్ పడకండి, కింద మొత్తం నెక్స్ట్ గొట్టు అని ఒక పేజ్ ఉంటుంది, తర్వాత ఓకే గొట్టు అని ఒక పేజ్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ గైడ్ కాబట్టి మాక్సిమం అన్ని పేజీలు ఇట్లనే నింపుతాడు. ఓకే, ఇప్పుడు ఇంతకు ముందు మనం చూసిన డాక్యుమెంట్స్ అన్ని నా దగ్గర ఇప్పుడు రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ గైడ్ని ఫాలో అయిపోయి మనం ఈజీగా ట్యాక్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన కేసులో 23 tax year మనం ఏం ఇన్కమ్ జనరేట్ చేయలేదు కాబట్టి జస్ట్ ఫామ్ 8843 ఒకటే మనం ఫైల్ చేయాలి. సో ఇప్పుడు వీడు ఇచ్చిన గైడ్లో నేను కిందికి స్క్రోల్ చేసుకుంటా పోతే ఇక్కడ ఒక పెద్ద వార్నింగ్ పెట్టిండు, ఒక చిన్న డిస్క్లైమర్ లాగేదో రాసిండు. ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుని కరెక్ట్గా డీటెయిల్స్ అని ఎంట్రీ చేసి తయారు చేసుకునేది మీ రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం నాన్ రెసిడెంట్ కాబట్టి ఏం చేయాలో ప్రాసెస్ అంతా ఇక్కడ ఉంది. ఇన్కమ్ డాక్యుమెంట్స్ రెడీ అయిపోయినాయి. డాక్యుమెంట్స్ అన్ని రెడీ అయిన తర్వాత ట్యాక్సెస్ ఫైల్ చేయడానికి మనం ఇంతకుముందు చూసినట్టు ఆప్షన్ 1 సెలెక్ట్ చేసుకున్నాం. దాంట్లో ఫస్ట్ స్టెప్ క్రియేట్ యువర్ పర్సనలైజ్ గైడ్ అనేది రెడీ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఇప్పుడు మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని మనం తయారు చేయాలి. అండ్ 3rd step వచ్చేసి మనం మన ట్యాక్సెస్ని ఫైల్ చేయడం. ఈ 2 స్టెప్లు ఎట్లా చేయాలి అనేది PDF గైడ్లోనే ఉంటుంది. కొంచెం కిందికి స్క్రోల్ చేయగానే ట్యాక్స్ లేయర్ సాఫ్ట్వేర్ గురించి చెప్పిండు. ఓకే, ఇప్పుడు మనోడు చెప్పినట్టే మనం మెయిన్ పేజ్కి వచ్చేసినాం. ఇప్పుడు మనం step 2 పైన క్లిక్ చేసి మన ట్యాక్స్ లేయర్ అకౌంట్ ఇక్కడ నుంచి క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే వీళ్ళు 1040NR ఆన్లైన్లో ప్రిపేర్ చేసి ఫైల్ చేయడానికి మనకు హెల్ప్ చేస్తారంట. వన్స్ ట్యాక్స్ లేయర్కి రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. నార్త్ కోసం అయితే పక్క కాలేజ్ మెయిల్ ఐడి పెట్టినాం కదా, ఇప్పుడు మన ట్యాక్స్ లేయర్లో కాలేజ్ మెయిల్ ఐడియే పెట్టాలని కాదు, నేనైతే పర్సనల్ ఈమెయిల్ ఐడి పెడుతున్నాను. నెక్స్ట్ కొట్టంగానే ట్యాక్స్ లేయర్ అకౌంట్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేస్తాం. ఇక్కడ ఒక చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ది అక్నాలెజ్మెంట్ వచ్చింది. కింద మన నేమ్ ఎంటర్ చేయగానే ఒక చిన్న చెక్ బాక్స్ ఉంది. ఒకవేళ మీరు జాయింట్ ఫైలింగ్ చేస్తున్నట్టయితే ఈ చెక్ బాక్స్ ని ఎనేబుల్ చేసుకోండి. మనం మ్యారీడ్ కాదు, సింగిల్ గా మనది ఒక్కరిదే ఫైల్ చేస్తున్నాం కాబట్టి చెక్ బాక్స్ ఎనేబుల్ చేయకుండానే కంటిన్యూ కొడుతున్నాం. మన ప్రాసెస్ కొంచెం ఈజీగా అయిపోవడానికి పాత డీటెయిల్స్ ఏమన్నా ఉంటే దాన్ని ప్రీఫిల్ చేసుకోవడానికి వీడు లాస్ట్ ఇయర్ ఇట్లే మనం మీరు ఫైల్ చేసిర్రా అని అడుగుతున్నాడు. ఒకవేళ లాస్ట్ ఇయర్ మనం ఫైలింగ్ చేస్తే ఆ ఫైల్ ని డైరెక్ట్ ఇక్కడ అప్లోడ్ చేసేసినాం అనుకో, ట్యాక్స్ లేయర్ వాడు ఆ డీటెయిల్స్ అన్నింటిని యూజ్ చేసుకుని ఒక డ్రాఫ్ట్ ఫైల్ తయారు చేస్తాడు అన్నట్టు. బట్ మనం అట్లా లాస్ట్ ఇయర్ ఏం ఫైల్ చేయలేదు కాబట్టి డైరెక్ట్ ఇక్కడ కింద స్కిప్ అయినా కొడుతున్నాం. నెక్స్ట్ మన గైడ్లో చెప్పినట్టు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన కొట్టాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ది ఫస్ట్ మనలో డేట్ కాకుండా మంత్ మెన్షన్ చేస్తారు. సో ఫార్మాట్ ఎట్లుంటుంది అంటే మంత్ డేట్ ఇయర్ అన్నట్టు. ఆక్యుపేషన్లో స్టూడెంట్ అని పెడుతున్నాం. నెక్స్ట్ మన యుఎస్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫుల్ టైమ్ రెసిడెంట్ ఆఫ్ ది స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. మన గైడ్లో చెప్పినట్టు ఒకవేళ అవసరం పడితే తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు మిలిటరీ అడ్రస్ లాంటివి ఏం లేవు కాబట్టి చెక్ బాక్స్ ఎనేబుల్ చేస్తలేను, డైరెక్ట్ కంటిన్యూ కొడుతున్నాను. నాకైతే ఇవేం అప్లై కావు కాబట్టి డైరెక్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మన ఫైలింగ్ స్టేటస్ ఏంది అంటే నాన్ రెసిడెంట్ ఏలియన్ సెలెక్ట్ చేసి కంటిన్యూ కొడుతున్నాను. ఇక్కడ సింగిల్ నాన్ రెసిడెంట్ ఏలియన్ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ కంటిన్యూ. డూ యూ హ్యావ్ ఎనీ డిపెండెంట్స్ అని అడుగుతున్నాడు. మనకి ఎవరు డిపెండెంట్స్ లేరు కాబట్టి నో క్లిక్ చేసి కంటిన్యూ కొడుతున్నాను. మీకు ఇట్లేమన్నా CP01A నోటీస్ వచ్చిందా అని అడుగుతున్నాడు.
నాకు అట్లాంటిది ఏం రాలేదు కాబట్టి నో కొడుతున్నా. తర్వాత మన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకుని కింద కంటిన్యూ కొట్టండి. నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మన గైడ్లో చూస్తే వీడు బేసిక్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 1040 ఎన్ఆర్ని కూడా ఫైల్ చేయమని చూపిస్తున్నాడు. బట్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మన నో ఇన్కమ్ కాబట్టి మనకి 1040 ఎన్ఆర్ ఫైల్ చేసేది అవసరమే లేదు. ఈ గైడ్లో మాత్రం వాడు చేయాలి అని ఇచ్చిండు. ఇక్కడ పర్సనలైజ్ గైడ్ అని వీడు పేరు పెట్టుకున్నా కానీ కొంచెం జెనరిక్ గైడే వీడు అందరికి పంపిస్తున్నాడు. సో ఇప్పుడు మన కేసులో ఈ 1040 ఎన్ఆర్ మొత్తం స్కిప్ చేయొచ్చు. విత్ ఇన్కమ్ అయితే ఈ 1040 ఎన్ఆర్ పైన బిగిన్ కొట్టి మీరు ఫామ్ మొత్తం కంప్లీట్ చేయండి. ఇప్పుడు మనమైతే జస్ట్ ఫామ్ 8843 ఒకటే ఫైల్ చేయాలి కాబట్టి దానికోసం ఇక్కడ ఫెడరల్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మిసిలీనియస్ ఫామ్స్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మిసిలీనియస్ ఫార్మ్స్ లో ఫస్ట్ ఆప్షన్ మనం చూస్తున్నట్టయితే ఏలియన్స్ ఎగ్జెంప్ట్ ఫర్ మెడికల్ కండిషన్స్ ఆర్ అదర్ రీజన్స్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడనే కింద ఫామ్ 8843 అని మెన్షన్ చేసి ఉంది. ఇప్పుడు మన నో ఇన్కమ్ కాబట్టి మనం ఇది ఒక్కటి ఫైల్ చేస్తే చాలు. దానికోసం ఇక్కడ బిగిన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ యుఎస్ వీసా టైప్ ఏంటిది అని అడుగుతున్నాడు. మనది F1 కాబట్టి నాన్ ఇమిగ్రెంట్ వీసా పైన సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీసా టైప్ ఏంటిది అని అడుగుతున్నాడు. ఇక్కడ నుంచి F1 సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఎంటర్డ్ యుఎస్ సెక్షన్ లా మనం ఇప్పుడు ఫైల్ చేస్తున్న ట్యాక్స్ ఇయర్లో మోస్ట్ రీసెంట్ అరైవల్ ఎంట్రీ ఏది ఉందో అది ఎంటర్ చేయాలి. ఇప్పుడు మన కేసులో 30th August 2023 ఎంటర్ చేయాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2023లో యుఎస్కి వచ్చిర్రు, తర్వాత 2024 జనవరిలో మీరు ఇండియాకు పోయేసి మళ్ళీ యుఎస్కి వచ్చినట్టయితే ఇప్పుడు మనం స్టిల్ ట్యాక్స్ ఇయర్ 2023ది ఫైల్ చేస్తున్నాం కాబట్టి 2023లో మన మోస్ట్ రీసెంట్ అరైవల్ ఎంట్రీ ఏది ఉందో అది ఎంటర్ చేయాలి. ఇక్కడ మన ట్యాక్స్ ఇయర్ తర్వాత ఉన్న డేట్ ఎంటర్ చేయొద్దు అని చెప్పిండు. ఐ మీన్ ఇక్కడ మనకి 2024లో ఒకవేళ నువ్వు యుఎస్కి వచ్చినట్టయితే సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా లేదు. నెక్స్ట్ మీ వీసా టైప్ చేంజ్ చేసిర్రా అని అడుగుతున్నాడు, నో అని రాసిన. తర్వాత కరెంట్ నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ అని అడుగుతున్నాడు, మళ్ళీ F1 అని రాస్తున్నా. మీరు 2023లో ఏ దేశానికి సిటిజన్ అని అడుగుతున్నాడు, ఇండియా సెలెక్ట్ చేస్తున్నా. మన పాస్పోర్ట్ ఎవరు ఇచ్చిర్రు అంటే కూడా ఇండియా సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ మన పాస్పోర్ట్ నంబర్ ఏంది అని అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇక్కడ 2023లో నువ్వు యుఎస్లో ఎన్ని రోజులు ఉన్నావు అని అడుగుతున్నాడు. దానికోసం గూగుల్కి పోయి డేస్ క్యాలిక్యులేటర్ అని కొట్టండి. ఇక్కడ ఈ calculator.net వెబ్సైట్కి పోతే ఇక్కడ మనకి స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ పెట్టుకోవడానికి ఆప్షన్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం డేట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫస్ట్ మీ ఐడెంటిఫోర్కి వచ్చి, ఇప్పుడు మనది 2023 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి టోటల్ మీవి 2023 ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో చూడండి. మీరు ఒకవేళ ఇండియాకి పోకపోతే మీది ఓన్లీ సింగిల్ రికార్డ్ మాత్రమే ఉంటుంది. బట్ నేను యుఎస్కి వచ్చిన తర్వాత సమ్మర్లో నేను ఒకసారి ఇండియాకి పోయి మళ్ళీ నేను 3 నెలలు యుఎస్ వచ్చినా కాబట్టి నాకు ఇక్కడ టోటల్ 3 రికార్డులు ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ మన I-94లో ఉన్న అన్నిటికంటే కింద డేట్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. అంటే 11th February 2023 నేను ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు మన డేట్ క్యాలిక్యులేటర్కి వచ్చి ఇక్కడ 11th February 2023 అని ఎంటర్ చేస్తున్నా. నెక్స్ట్ మనము ఆ రోజు వచ్చిన తర్వాత మనం ఇండియాకి మళ్ళీ 3 నెలలు ఉండి ఎప్పుడు బయలుదేరినాం రాబాయ్ అంటే 10th May 2023 రోజు ఇండియాకి బయలుదేరినాం. సో ఇక్కడ 10th May 2023 అని సెలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనం స్టార్ట్ డే ఎండ్ డే అని కూడా ఇంక్లూడ్ చేయాలి. అందుకని చెక్ బాక్స్ ఎనేబుల్ చేసి ఇక్కడ క్యాలిక్యులేట్ పైన కొడుతున్నాం. వన్స్ అది అయిపోగానే మనకి ఇక్కడ డైరెక్ట్ 89 calendar days మనం యుఎస్లో ఉన్నాము అని చూపిస్తుంది. తర్వాత ఇండియాలో ఒక 3 నెలలుండి మనం మళ్ళీ 30th August 2023కి యుఎస్కి రిటర్న్ వచ్చినాం. సో ఇప్పుడు మళ్ళీ మన క్యాలిక్యులేటర్కి వచ్చి 30th August 2023ని సెలెక్ట్ చేస్తున్నాం. ఆ రోజు నుంచి మనం మళ్ళీ ఇండియాకి రిటర్న్ పోలేదు. అంటే 2023 ఎండ్ అయ్యే వరకు December 31st 2023 వరకు మనం యుఎస్లోనే ఉన్నాం. సో ఇక్కడ ఎండ్ డేట్ని నేను December 31st 2023 అని సెలెక్ట్ చేస్తున్నాను. అగైన్ ఇక్కడ చెక్ బాక్స్ అనేది ఎనేబుల్ చేసేసి క్యాలిక్యులేట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఈ సెకండ్ విజిట్లో టోటల్ మనము 124 calendar days యుఎస్లో ఉన్నాము అని చెప్తుంది. ఇప్పుడు మన ఫస్ట్ 89 calendar days అండ్ ఇప్పుడు సెకండ్ ఉన్న 124 calendar days ఇవి రెండు యాడ్ చేస్తే టోటల్ 213 days మనం యుఎస్లో ఉన్నట్టు. సో ఫైనలీ 2023లో యుఎస్లో మనం ఎన్ని రోజులు ఉన్నాం రాబాయ్ అంటే 213 days ఉన్నామన్నట్టు. మనకి ఇప్పుడు నార్త్డు ఇంతకు ముందు మనం సైన్ అప్ అయ్యేటప్పుడు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ప్రకారం టోటల్ 2023 ఎన్ని డేస్ ఉన్నామంటే 213 డేస్ అని వాడే నీట్గా మనకు పెట్టేసి ఇచ్చిండు. బట్ స్టిల్ వెరిఫికేషన్ కోసం ఒకసారి నేను ఈ డేట్ క్యాలిక్యులేటర్ పోయి క్యాలిక్యులేట్ చేసిన. సో ఫస్ట్ సెక్షన్లో 213 డేస్ ఎంటర్ చేసిన. నెక్స్ట్ సేమ్ అట్లనే 2022లో ఎన్ని రోజులు ఉన్నామో తెలియాలి అంటే మనం ఈ రెండు డేట్లై క్యాలిక్యులేట్ చేస్తే మనకు తెలుస్తుంది. ఇక ఇదైతే డైరెక్ట్ 139 అని నార్త్డ్ ఇచ్చిన నెంబర్ అని నేను ఎంటర్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మనం 2021లో అసలు యుఎస్లో లేము కాబట్టి 0 పెడుతున్నాం. నెక్స్ట్ సబ్స్టాన్షియల్ ప్రెజెన్స్ టెస్ట్ నుంచి 2023 డేస్ని ఎన్నింటిని ఎక్స్క్లూడ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే టోటల్ ఇక్కడ మనకి 2023లో ఎంతైతే నెంబర్ ఎంటర్ చేసినామో సేమ్ అదే నెంబర్ ఇక్కడ కూడా ఎంటర్ చేయండి. వన్స్ ఈ డేట్లన్నీ ఎంటర్ అయిపోయిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం స్టూడెంట్స్ కాబట్టి Part 3 ఫైల్ చేస్తే చాలు. దానికోసం ఇక్కడ బిగిన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ నేమ్ పైన మన I-20లో ఉన్న ఎగ్జాక్ట్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మన కాలేజ్ నేమ్ కంప్లీట్గా ఎంటర్ చేయడానికి అని క్యారెక్టర్ లిమిట్ లేదు. కౌంటీ అని ఎంటర్ చేద్దామనుకుంటే వస్తలేదు, ఓన్లీ సీ వరకే మన క్యారెక్టర్ లిమిట్ ఎండ్ అయిపోయింది.
బట్ ఏం ప్రాబ్లం లేదంట, నేను మా డిఎస్ఏతోని ఫైల్ చేసిన సీనియర్స్తోని కూడా కనుక్కున్నా. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ ఫోన్ నంబర్ కోసం మీరు కాలేజ్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలేజ్ అడ్రస్ అయితే డైరెక్ట్ మన ఐడెంటిటీలోనే ఉంటుంది. నెక్స్ట్ మీ ప్రోగ్రామ్కి డైరెక్టర్ ఎవరో ఆ డైరెక్టర్ పేరు ఎంటర్ చేయండి. ఈ డీటెయిల్స్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటే ఒకవేళ తెలియకపోతే మీ యూనివర్సిటీ వెబ్సైట్కి పోయి చెక్ చేసుకోండి. డైరెక్టర్ ఫోన్ నంబర్ ప్లేస్లో ఒకవేళ మీకు దొరికితే ఓకే, ఒకవేళ దొరకకపోతే డైరెక్ట్ మీ కాలేజ్ నెంబర్ని కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ డైరెక్టర్ అడ్రస్ కూడా మన కాలేజ్ది ఎంటర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఒక చిన్న క్వశ్చనర్ వచ్చింది, దీంట్లో మీరు 5 క్యాలెండర్ ఇయర్స్ కంటే ఎక్కువ యుఎస్లు ఉన్నారా అని అడుగుతున్నాడు. మనం లేదు కాబట్టి నో పెడుతున్నా. నెక్స్ట్ టాక్స్ ఇయర్లో లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్ స్టేటస్ కోసం ఏమన్నా స్టెప్పులు తీసుకున్నావా అని అడుగుతున్నాడు. మనం ఏం చేయలేదు కాబట్టి నో పెడుతున్నా. తర్వాత 2017లో వీసా ఉందా, 2018లో వీసా ఉందా అని అడుగుతున్నాడు. మనకి 2022 వరకు వీసా రాలేదు, 2022లో వచ్చింది కాబట్టి ఈ 2022కి ఎస్ అని కొడుతున్నా. నెక్స్ట్ ఏ టైప్ వీసా ఉండే అని అడుగుతున్నాడు. F1 సెలెక్ట్ చేస్తున్నా. వీసా టైప్ ఏమైనా చేంజ్ చేసుకున్నావా అని అడిగితే నో అని పెట్టి కంటిన్యూ కొడుతుంది. స్టూడెంట్ డీటెయిల్స్ కూడా వన్స్ మన పార్ట్3 కూడా కంప్లీట్ కాగానే కంటిన్యూ పైన క్లిక్ చేయొచ్చు. తర్వాత ఇక డైరెక్ట్ కిందికి స్క్రోల్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ ఫైలింగ్ అనేది బై డిఫాల్ట్ ఫామ్ 8843కి ఎనేబుల్ చేసి ఉండదంట. అది మనం సెట్ చేయాలి అంటే ఇన్కమ్ అడ్జస్ట్మెంట్ ఏదో చేయాలంట. దానికోసం ఫెడరల్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇన్కమ్ ట్యాబ్లోకి వెళ్ళిపోండి. దీంట్లో 1099 INT DIV OID అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది, అక్కడ బిగిన్ పైన క్లిక్ చేయండి. దీంట్లో ఫస్ట్ సెక్షన్లో బిగిన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇంట్రెస్ట్ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కొట్టండి. ఇక్కడ పేయర్స్ నేమ్ సెక్షన్లో IRS అని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఇన్కమ్లోనేమో జస్ట్ $1 ఎంటర్ చేసేసి కిందికి స్క్రోల్ చేసి కంటిన్యూ పైన కొట్టండి. నెక్స్ట్ కంటిన్యూ, మళ్ళీ కంటిన్యూ. ఇప్పుడు మనకి 109 అసలు అవసరమే లేదు, మనం దీన్ని ఎందుకు గెలికినాము అంటే ఫామ్ 8843ని మనం ఆన్లైన్లో ఫైల్ చేయాలి అంటే IRS వాళ్ళు ఒక ప్రొసీజర్ని మనకు రిలీజ్ చేసిరంట. సో ఇక అందుకే పేయర్స్ నేమ్లో IRS అని ఎంటర్ చేసి ఇంట్రెస్ట్ ఇన్కమ్ $1 పెట్టి కంటిన్యూ పైన క్లిక్ చేసిన. వన్స్ మన 109 కూడా డీటెయిల్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మన ఫామ్ 8843ని మనం ఫైల్ చేసుకోవచ్చు. ఇక దానికోసం ఇక్కడ సమ్మరీ ఆర్ ప్రింట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ పైన కి ఓవర్ చేసి ప్రింట్ ఆల్ పైన క్లిక్ చేయండి. మీ ట్యాక్స్ రిటర్న్స్ది ఒక ఆఫ్లైన్ ఫామ్ మీ PCలో సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకేముంది, కంటిన్యూ పైన క్లిక్ చేస్తే చాలు. ఇట్లా కన్ఫర్మేషన్ కోసం నేను నార్త్ వాళ్ళకి మెయిల్ కూడా చేసి కనుక్కున్నా. ఇట్లా నా పర్సనలైజ్ గైడ్లో 1040 NR ఎందుకు ఫైల్ చేయమంటున్నారు అని అడిగిన. ఒక 3 రోజుల తర్వాత నీకు US ఇన్కమ్ 2023లో లేకపోతే నువ్వు ఫైల్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పారు. బట్ ఇక్కడ ఫైనల్ స్టెప్లో నేను ఫైల్ చేయడానికి చూస్తుంటే ఇది ఫైల్ కాకుండా ఇట్లా ఒక ఎర్రర్ ఇస్తుండే. ఇట్లా ఎర్రర్ వస్తుంది అని చెప్పి కాలేజీలో అడిగితే నీకు SN ఉంది కాబట్టి నువ్వు 1040 NR అట్లీస్ట్ బ్లాంక్ ఫైలింగ్ అన్న చేయమని చెప్పి సజెస్ట్ చేశారు. ఇక వాళ్ళు చెప్పినట్టే మన పర్సనలైజ్ గైడ్కి వచ్చి 1040 NR ప్రాసెస్ స్టార్ట్ చేసిన. దానికోసం బేసిక్ ఇన్ఫర్మేషన్ లోపల 1040 NR స్కెడ్యూల్ అయ్యి పక్కన బిగిన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్ పక్కన బిగిన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ గైడ్లు ఉన్నట్టు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అన్ని ఫాలో అయిపోతున్నా. టైప్ ఆఫ్ 1040 NR ఎంటిటీ దగ్గర ఇండివిజువల్ సెలెక్ట్ చేస్తున్నా. కంట్రీ ఆఫ్ సిటిజన్షిప్లోనేమో ఇండియా పెట్టేస్తున్నా. కంట్రీ ఆఫ్ రెసిడెన్స్లో మనం యుఎస్కి రాకముందు ఉన్న కంట్రీని పెట్టాలంట. సో మన కేసులో అది కూడా ఇండియానే కాబట్టి ఇండియా పెట్టేస్తున్నా. ఇక్కడ అదర్ నాట్ లిస్టెడ్ పెట్టినా. నెక్స్ట్ టైప్ ఆఫ్ యుఎస్ వీసాలో నాన్ ఇమిగ్రెంట్ వీసా సెలెక్ట్ చేసి F1 పెట్టేస్తున్నా. మనకి ఇవేం అప్లై కావు కాబట్టి అన్ని చెక్ బాక్స్లు ఎంటీగా వదిలేస్తున్నా. నెక్స్ట్ ఇంతకుముందు మనం చేసినట్టే సేమ్ నంబర్ ఆఫ్ డేస్ దగ్గర 2023 సెక్షన్లో 213 ఎంటర్ చేస్తున్నా. 2022 సెక్షన్లో 139 ఎంటర్ చేస్తున్నా. 2021లో 0 పెట్టేస్తున్నా. నెక్స్ట్ అగైన్ మనకి ఇవేం అప్లై కావు కాబట్టి అన్ని బ్లాంక్ వదిలేస్తున్నా. తర్వాత మనకు అసలు ఇన్కమే లేదు, రీఫండ్ అసలుకే ఉండదు కాబట్టి ఈ సెక్షన్ కూడా బ్లాంక్ వదిలేస్తున్నా. మనకి ఈ చెక్ బాక్సులు కూడా అప్లై కావు అండ్ ఈ బాక్స్ కూడా బ్లాంక్ వదిలేస్తున్నా. మనకి క్వశ్చన్ కూడా అప్లై కాదు కాబట్టి ఇది కూడా లైట్ తీసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ సెక్షన్ డేట్ సెంటర్డ్ అండ్ డిపార్టెడ్ పైన క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ మనము యుఎస్లో మనం ఉన్న ఫస్ట్ 2023 డేని ఎంటర్ చేయాలంట. మన కేసులో మనము February 2 ఉన్నాము. ఒకవేళ మీది 2023లో రికార్డే లేదు, 2023 కంటే ముందే వచ్చినట్టయితే 1 January 2023 సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ పర్టికులర్ అరైవల్ కున్న డిపార్చర్ డేట్ని ఎంటర్ చేయాలి. మన కేసులో 10th May 2023. నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనది ఇంకొక ఎంట్రీ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఇంకొక రికార్డ్ యాడ్ చేస్తున్నా. ఇక ఈడనేమో 30th August 2023 ఎంటర్ చేయాలి. ఇదే మన 2023ది లాస్ట్ రికార్డు. దీని తర్వాత మనదేం లేదు కాబట్టి ఇంకా నెక్స్ట్ సెక్షన్ని ఖాళీగా వదిలేసి కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నా. వన్స్ మన రికార్డులు అన్ని ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. డన్. మన 1040 NR డాక్యుమెంట్ కూడా అంతా ఫిల్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయిపోయినాం, డేటా అంతా ఎంటర్ చేసేసినాం కాబట్టి మళ్ళీ ఫైనల్గా ఒకసారి సమరీ ఆర్ ప్రింట్ పైన క్లిక్ చేస్తాం. ఇక్కడ అగైన్ మన అప్డేటెడ్ ఫామ్ల కోసం ప్రింట్ పైన కి హోవర్ చేసి ప్రింట్ ఆల్ పైన క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ మన ఫామ్ 8843 కంప్లీట్ అయిపోయింది, మన బ్లాంక్ 1040 NR కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక ఫైనల్గా కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాం. మంచి డీటెయిల్స్ అని ఎంటర్ చేసేసిన తర్వాత మన ఫెడరల్ ఫామ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని వాళ్ళు ఇప్పుడు స్టేట్ ఫామ్ని ఫిల్ చేయాలని అడుగుతున్నారు. మా స్టేట్లో నాన్ రెసిడెంట్స్కి అసలు ఎర్నింగ్ లేకపోతే ఫైల్ చేయాల్సిన అవసరమే కంప్లీట్గా లేదు కాబట్టి నేను ఇక్కడ ఐ డు నాట్ విష్ టు ఫైల్ మై స్టేట్ రిటర్న్ పైన క్లిక్ చేసి కంటిన్యూ పైన కొడుతున్నాను. వన్స్ అంత అయిపోయిన తర్వాత ఎస్ ఐఎమ్ డన్ విత్ మై రిటర్న్స్ అండ్ రెడీ టు ఫైల్ సెలెక్ట్ చేసి కంటిన్యూ కొడుతున్నాను. ఈ ఫైనల్ పేజ్లో మనకి ఫెడరల్ రిటర్న్ 0 అని చూపిస్తుంది, స్టేట్ రిటర్న్
లో కూడా మనం ఏం ఫైల్ చేస్తలేం కాబట్టి జీరో అని చూపిస్తుంది. తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచి ఫైల్ చేస్తున్నందుకు చార్జెస్ కూడా జీరో చూపిస్తుంది. నార్త్ నుంచి వచ్చినాం కాబట్టి మనకి ఇక్కడ జీరో ఉంది, లేకపోతే మనం ఇక్కడ పే చేయాల్సి ఉంటుందంట. సో కంటిన్యూ. లాస్ట్ స్టెప్ సైన్ అండ్ ఫైల్ యువర్ రిటర్న్. ఇక్కడ ఐ డు నాట్ విష్ టు ప్రొవైడ్ పైన క్లిక్ చేసి కంటిన్యూ కొడుతున్నాం. ఇక్కడ మన కేసులో మనం 2022లో ఏం ఫైలింగే చేయలేదు కాబట్టి నో ఐ డిడ్ నాట్ ఫైల్ 2022 ట్యాక్స్ రిటర్న్ పైన సెలెక్ట్ చేసి కంటిన్యూ కొడుతున్నాం. నెక్స్ట్ ఒక పిన్ సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. మనం నెక్స్ట్ ఇయర్ ఫైలింగ్ చేసేటప్పుడు ఈ పిన్ ఎంటర్ చేసేస్తే ఈ ఇయర్ డేటా అంతా నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది అంట. పిన్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. అండ్ ఫైనలీ సైన్ అండ్ ఫైల్ యువర్ రిటర్న్ పైన క్లిక్ చేయండి. మన లేదు అకౌంట్ వెరిఫికేషన్ చేయాలి అని చెప్తున్నాడు, సో ఫిక్స్ దిస్ పైన క్లిక్ చేస్తున్నా. మన మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుందంట. ఇట్లా మన మెయిల్ ఐడికి ట్యాక్స్ లేయర్ కూడా ఒక ఓటీపీ పంపించిండు, అది ఎంటర్ చేసి కంటిన్యూ. లాస్ట్ స్టెప్ అంట, ఇప్పటికి ఎన్ని లాస్ట్ స్టెప్ అయినా ఏమో. సో ఫైనలీ ఫైల్ నౌ పైన క్లిక్ చేస్తాం. అండ్ యా, కంగ్రాచులేషన్స్, యువర్ ట్యాక్స్ రిటర్న్ హాస్ బిన్ ఈ ఫైల్డ్. మనం ఫైల్ చేయగిన ట్యాక్స్ లేయర్ యూ హావ్ రిసీవ్డ్ యువర్ ట్యాక్స్ రిటర్న్ అని చెప్పి ఒక మెయిల్ పంపిండు. మీ ఫైలింగ్ స్టేటస్ ని మీరు ఇక్కడ ట్యాక్స్ లేయర్ లోపల చూసుకోవచ్చు, అట్లనే మీకు మెయిల్లో కూడా వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మన కేసులో ఓన్లీ ఫెడరల్ ఫైలింగ్ ఒకటే మనం చేసినాం కాబట్టి ఇక్కడ మన లిస్ట్ లో ఫెడరల్ ఒకటే ఉంది. ఇగో మెయిల్ కూడా వచ్చేసింది. మనం ఫైల్ చేసిన ఒక 7 నిమిషాలలోనే మన ఫెడరల్ రిటర్న్ యాక్సెప్ట్ అయిపోయింది అని చెప్పేసి మనకి ట్యాక్స్ లేయర్ కూడా అప్డేట్ ఇచ్చేసింది. ఇక్కడ స్టేటస్ కూడా యాక్సెప్టెడ్ కి చేంజ్ అయిపోయింది. నార్మల్ గా విత్ ఇన్ 24 అవర్స్ లో మనకి ఫెడరల్ రిటర్న్ ది స్టేటస్ అప్డేట్ అయిపోతుంది. 10-15 నిమిషాలనే అయిపోతుంది, బట్ మాక్సిమం అప్ టు 24 అవర్స్ దాకా కూడా కావచ్చు. అండ్ వన్స్ ఫెడరల్ రిటర్న్ యాక్సెప్ట్ అయిపోయిన తర్వాత స్టేట్ రిటర్న్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది, అది కూడా సేమ్ ఇంతే టైమ్ లో యాక్సెప్ట్ అయిపోతుంది. ఒకవేళ రిటర్న్ రిజెక్ట్ అయితే ట్యాక్స్ లేయర్ మనకి అసలు మనది ఎందుకు రిజెక్ట్ అయింది ఏంది అని చెప్పేసి మొత్తం మెసేజ్ ఇస్తాడు. ఆ ఇష్యూని మనం ఫిక్స్ చేసుకుని మనం మళ్ళీ రీసబ్మిట్ చేసుకోవచ్చు. మోస్ట్లీ రిజెక్షన్ ఎందుకు అవుతుంది అంటే నేమ్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ IRS రికార్డులు ఉన్న దాంతో మ్యాచ్ కాకపోతే అట్లా అవుతుంది అంట. అరే మన టైపింగ్ ఎర్రర్లు కానీ మన ఉంటే కూడా రిజెక్ట్ కావచ్చు. సో ఒకవేళ రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయింది అనే మెసేజ్ చూసి దాని అకార్డింగ్ గా మీరు కంప్లీట్ చేసి మళ్ళీ రీసబ్మిట్ చేయొచ్చు. ఒకవేళ మీ మెసేజ్ లో మీరు ఫైలింగ్ బై పేపర్ చేయాలి అని వచ్చినట్టయితే దెన్ మీ కేసులో మీరు ఆన్లైన్ లో ఈ ఫైల్ చేయడానికి ఎలిజిబుల్ కాదన్నట్టు, పక్క పేపర్ రిటర్నే చేయాలి. అండ్ ఆ పేపర్ రిటర్న్ ఎట్లా చేయాలో ఇప్పటిదాకా చెప్పినా కదా, అది ఫాలో అయితే సరిపోతుంది. అండ్ ఒకవేళ మీరు ఇంతకు ముందు ఫామ్ ను ప్రింట్ చేసుకోలేదు, ఆర్ ఒకవేళ పోయినట్టయితే మీరు డైరెక్ట్ ట్యాక్స్ లేయర్ వచ్చి ఇక్కడ యాక్సెస్ మై రిటర్న్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ రీఫండ్ లో మనం వచ్చామంటే 21 డేస్ దాకా అవుతుంది అని చెప్తాడు కానీ, బట్ ఇక్కడ రూమ్ లో మన ఫైలింగ్ చేసిన 3 రోజులకే మనకి రీఫండ్ కూడా వచ్చేసింది. ఒకవేళ మీ ట్యాక్స్ సిచ్యువేషన్ అనేది కొంచెం కాంప్లెక్స్ ఉంటే ఒక మంచి CPA ని హైర్ చేసుకోండి. CPA సర్వీసెస్ కోసం మస్తు ఆఫీసులు ఇంకా కంపెనీలు ఉంటాయి, వాళ్ళు మీ డీటెయిల్స్ ని తీసుకొని ట్యాక్స్ ఫైలింగ్ అంతా చేస్తారు. వాళ్ళు అరౌండ్ ఒక 150-250 డాలర్స్ అట్లా ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మనం ట్యాక్స్ ఫైల్ చేయకపోతే మనకు అతేంది. ఒకవేళ లాస్ట్ ఇయర్ ఫైల్ చేయడం మిస్ అయిపోతే మనం ఏం చేయాలి, ఏమన్నా మనం మిస్టేక్ ఫైల్ చేస్తే ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి ఏంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో అది కథ. అండ్ యా అంతే మరి, బై.